కాదేది కవితకు అనర్హం అంటారు, కాదేది విమర్శకు అనర్హం, ఇక్కడ కాదేది రాజకీయానికి అనర్హం. ప్రస్తుతం రాజకీయాలలో ఇదే దౌర్భాగ్యం. ఇక్కడ తుఫాన్ వచ్చింది లేదా వరద వచ్చింది, ఏముంటుంది ప్రాసెస్? స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలా? వరద వచ్చిన తుఫాన్ వచ్చిన వస్తున్నప్పుడు ముందు జాగ్రత్త తీసుకోవడం, నెంబర్ వన్ ప్రభుత్వం బాధ్యత, అధికార యంత్రాంగాన్ని సమీక్షించుకోవడం. రెండవది వచ్చి ఆ వరదలో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో తుఫాను అక్కడ ప్రాంతంలో ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో చిక్కుబడేటువంటి వాళ్ళని కాపాడటం, అదే సందర్భంలో అక్కడ ఎవరైతే ఈ శిబిరాలలో ఉంటారో వాళ్ళకి ఆహారపు ఏర్పాట్లు చేయటం. వరదలప్పుడు శిబిరాలు ఉంటాయి, తుఫాన్లప్పుడు ఏ శిబిరాలు ఉండవు, వరదలప్పుడు శిబిరాలు ఉంటాయి, వాళ్ళకి ఆహారము పాలు నీళ్లు ఇట్లాంటివి ఇవ్వడం. తుఫాన్ అప్పుడు అక్కడ చెట్లు గిట్లయి పడిపోతుంటాయి, అక్కడ ఎప్పటికప్పుడు వాటిని సరిచేయటం అనేటువంటిది. ఆ టైంలో వైద్యులు అందుబాటులో ఉంటాం, ఏదన్నా ఇష్యూ ఉంటే ఇమ్మీడియట్గా, అంటే ఏదన్నా చెట్టు పడటమో ఏ పిడుగులు పడటమో ఇట్లాంటి జరిగినప్పుడు ఆదుకోవడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇది రెండవది. ఇది తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ నష్టం, పంట నష్టం జరిగిందా లేకపోతే ఆస్తి నష్టం జరిగిందా ప్రాణ నష్టం జరిగిందా, వాటికి పరిహారం. ఇది మూడవ దశ. ప్రాణ నష్టమైతే వేగవంతంగా పరిహారం వేయాలి, పంట నష్టమైతే అంచనా వేయాలి. అది రెవెన్యూ వాళ్ళు అక్కడికి వెళ్తారు, వ్యవసాయ శాఖ వాళ్ళు వెళ్తారు, వాటి తర్వాత వాళ్ళు అసెస్మెంట్ ఇస్తారు, ఆ అసెస్మెంట్ రెవెన్యూ దగ్గరికి, రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తారు, ప్రభుత్వం అది ఇవ్వాలి. అప్పుడు ఆ టైంలో ఫస్ట్ దశలో విత్తనాలు, ఆ తర్వాత దశలో ఈ పరిహారం. ఇది కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే. ఇది ఇక్కడ ప్రతిదానికి లేస్తే మనుషులం కాదు అన్నటువంటి చూపించుకోవడం కోసం. ఓ పక్కన తుఫాన్ వస్తూ ఉంది, పంట నష్టం అంచనా వేయాలి, ప్రభుత్వం విఫలం. ఓ పక్కన వరద వస్తూ ఉంటుంది, ప్రభుత్వం విఫలమైంది, పంట నష్టం. ఏం చేస్తారు? వరదకేమన్నా బ్యారికేడ్ అడ్డం పెడతారా, లేకపోతే ఆంబుంబుషన్ నీళ్ళు వెనక్కి పోండి అని చెప్తారా? లేదు, పంట నష్టం వెంటనే అక్కడ పంట ఉండగానే నీళ్ళు వస్తుండగానే ఇదిగో ఈ 10,000 ఉంచుకోండి 25,000 ఉంచుకోండి అంటారా? పోనీ వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఏమైనా చేశారా? చేస్తారా? అసలు సాధ్యమేనా పని? ఈవెన్ కొన్ని కొన్ని పంటలు ఉంటాయి, ఆ నీళ్లు తగ్గిపోయిన తర్వాత అవి బాగానే ఉంటాయి. కొన్ని అవి నీళ్లు తగ్గాక తెలుస్తుంది. ఇప్పుడు అరటి పంట ఉంది, కొన్నిసార్లు అది ఎక్కువ రోజులు నీళ్ళల్లో ఉండిపోతే కుళ్ళిపోతాయి, కొన్నిసార్లు చక్కగా ఉంటుంది. చెరుకైనా అంతే, అట్లాంటి కొన్ని కొన్ని పంటలు కొన్నిసార్లు ఈ నీళ్లు లేక ఇబ్బంది పడేటువంటి పంటలకి నీళ్ల వల్ల పుంజుకుంటుంటాయి. అది ఎప్పుడు తెలుస్తుంది? నీళ్లు తగ్గిన తర్వాత తెలుస్తుంది. కానీ అక్కడ ఉండగానే చేసేయండి అనేటువంటి దానికి ఇంకేముంది విఫలము? అసలు రాష్ట్రంలో ఎవరు బతకట్లేదు, తింటలేదు, తాగట్లేదు, ఇట్లాగా. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ టైంలో మన పార్టీ కార్యకర్తలు, ఏ పార్టీ వాళ్ళైనా, అలాగే స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళందరూ సమీకరించుకుని సమీక్షించుకుని సహాయాలు చేయటం. ఈవెన్ ప్రభుత్వమైన బుర్ర ఉన్నదైతే కనుక శిబిరాలు ఏర్పాటు చేస్తారు కదా, ఆ శిబిరాలను ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థకి ఇస్తే ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి భోజనాలు గిట్లా అట్లాంటివి ఏర్పాటు చేపిస్తే, లేదా వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు చక్కగా పంచి పెడతారు, నీట్గా చేస్తారు. వాళ్ళకి పేరు వస్తే ప్రభుత్వానికి పేరు వస్తుంది, వాళ్ళు ఇంకొంచెం సేవాభావంతో చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏంటి, అన్నం పెడితే ఆ పెట్టాం ఆ పెట్టాం అయిపోయింది, టేస్ట్ గురించి ఇవన్నీ వాళ్ళకి అనవసరం. అదే స్వచ్ఛంద సంస్థలు వచ్చాడు, టేస్టు జాగ్రత్తలు ఇవి తీసుకుంటారు. అటు వీళ్ళు ఈ పని చేయరు, ఎందుకంటే పేరు క్రెడిట్ వాళ్ళకి సగం పోతుంది. ఇటు వాళ్ళు చేయరు, పవర్లో ఉన్న లేనటువంటి వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు చేయరు, ఎందుకంటే పేరు మళ్ళీ వాళ్ళకి పోతుంది. సేమ్ టైం ఇక్కడ అడ్డకోలు స్టేట్మెంట్లతోనే సరిపోతుంది. ఒక ప్రాక్టికల్ థింకింగ్ అనేటువంటిది ప్రజలలో కలిగించకుండా ద్వేషభావంతోనే సాగుతున్నటువంటి రాజకీయం అనేది వరదలకి శాపమే, తుఫాన్లకి శాపమే, ప్రజలకే శాపం.